గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండడం పార్టీ అధికారంలోకి మల్లన్న గెలుపు ఈజీ అని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, 3 నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు సీఎం రేవంత్. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. నిన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బిజీగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైన దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్నను ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. బీఫామ్ కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఒకవైపు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీర్మార్ మల్లన్న అభ్యర్థిగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి వెళ్ళి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే తీర్మార్ మల్లన్న గతంలోనే ఉప ఎన్నిక జరిగినప్పుడు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు. సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. అప్పుడు పల్లరాజేశ్వరరెడ్డి ఫస్ట్ ప్లేస్లో గెలుపొందితే ఈయన తీర్మార్ మల్లన్న సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న బరిలో దిగడంతో ఎన్నిక ఈజీగా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థికి ఇటు జనసమితి కావచ్చు, అదేవిధంగా సిపిఐఎం కావచ్చు సపోర్ట్ చేయడంతో మరింత సులువుగా గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు లోక్సభకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేతలు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన దృష్టి పెట్టారు. ఎక్కువగా పట్టభద్రులే ఓటర్లు కావడంతో వారిని ఆకర్షించేలాగా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కొన్ని కోర్టు కేసులు కావచ్చు, కొన్ని సమస్యలు ఉన్న వాటిని అన్నింటి చిక్కుముడి విప్పి 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని నోటిఫికేషన్లను కూడా, కొత్త నోటిఫికేషన్ డిఎస్సితో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడంతో నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో కూడా ఆ పోస్టులను పెంచి రీనోటిఫికేషన్స్ మళ్ళీ ఇచ్చారు. దానికి సంబంధించిన పరీక్షలు కూడా మళ్ళీ పెడతామని ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ పెడతాను. గతంలో 2 సార్లు ప్రిలిమ్స్ నిర్వహించారు. పేపర్ లీకేజ్ కావచ్చు, కొన్ని తప్పిదాల వల్ల వాటిని రద్దు చేసి మళ్ళీ అదనంగా పోస్టులను పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా వచ్చే నెల 9వ తారీఖు ఉంది. సో నిరుద్యోగ యువత ఎక్కువ కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న, అంటే మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, పోలింగ్లో కావచ్చు బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్న తీర్మార్ మల్లన్న అభ్యర్థిగా ఉన్న తీర్మార్ మల్లన్నతో పాటు ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో ఆయన నివాసంలో సమీక్షం చేశారు. ఉప ఎన్నిక సంబంధించి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, అభ్యర్థిగా ఉన్న తీర్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ప్రచారం చేశారు, మిగతా నేతలను కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. అవసరమైతే తాను కూడా ఎన్నికల ప్రచారానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన కూడా ప్రకటించారు. ఈ నెల 27న పోలింగ్ ఉంది, వచ్చే నెల 5న కౌంటింగ్ ఉంది, ఈ నెల 25 వరకు ఎన్నికల ప్రచారం కొనసాగించే అవకాశం ఉంది, గడువు ఉంది. అంటే 10 రోజుల గడువు ఉంది కాబట్టి 10 రోజుల సమయంలో ఇప్పుడు 1-2 రోజుల పాటు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంటే తాను కూడా వచ్చి ఎన్నికల ప్రచారం కూడా చేస్తా అని కూడా చెప్పారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అదేవిధంగా ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. సో మెజార్టీ ఈ ఓటింగ్స్ అంతా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసమే గెలుపు సునాయాసంగా పడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
కే వేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో పోయినసారి జరిగిన ఎన్నికల్లో కోదండరాం సారు ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి ఆయననే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులువు అవుతుంది. కానీ భారీ మెజార్టీతోనే గెలవాలి, దానికి అనుగుణంగానే ప్రచారం చేయాలి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి అక్కడ కొత్త చైర్మన్ కావచ్చు, అదేవిధంగా కొత్త సభ్యులను నియమించాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి మెరిట్ విద్యార్థులు అంటే పరీక్షల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా పేపర్ లీకేజ్ కాకుండా పారదర్శకంగా పోటీ పరీక్షలను నిర్వహిస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి నిరుద్యోగ యువత ఎక్కువగా యూత్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రచారం చేసుకోవాలి, దానికి అనుగుణంగానే వాళ్ళందరినీ కాంగ్రెస్ వైపు మళ్లించేలాగా, కాంగ్రెస్ వైపు దృష్టి సారించేలాగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని అయితే భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డి మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆయనను బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అయితే అక్కడ మొదటి నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కావచ్చు, గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ పార్టీలో ఉన్న నేతలు చాలామంది ఈ పటభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో దిగాలని చాలా సీరియస్గా టికెట్ ఆశించారు. కానీ వారికి రాకుండా కొత్తగా పార్టీలో చేరిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల ఆ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సుందర్రాజు యాదవ్ కావచ్చు, అదేవిధంగా కేయు విద్యార్థి నాయకుడుగా ఉన్న మరొక నేత కావచ్చు, వాళ్ళు టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేశారు. వారితో పాటు మరికొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో దిగాలని చాలా ట్రై చేశారు. కానీ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అక్కడ ఉన్న నేతలంతా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్కే ఇంటర్నల్గా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందని కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి గతంలో కూడా ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో. అప్పుడు కూడా ఆశించిన స్థాయిలో ఆయనకు ఓట్లు రాలేదు, ఆయన చాలా లీస్ట్గా ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు. సో ఈసారి కూడా ఆయననే బరిలో దింపడం పట్ల ఆయన కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదు. బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ప్రచారంలో కూడా తీన్మార్ మల్లన్న ముందుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. సో చూడాలి, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉంది, వచ్చే నెల 5న కౌంటింగ్ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.